అనంతపురం జిల్లా నల్లచెరువులో రైతులు ఆందోళనకు దిగారు. పంట నష్టపోయిన అన్నదాతలు గత ఏడాది రెన్యువల్ చేసినప్పటికీ వారికి వాతావరణ బీమా ఇప్పటివరకు అందలేదన్నారు. బీమా పరిహారం బడా రైతులకు మాత్రమే అందే విధంగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను అలాగే విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత నెల రోజుల నుంచి ఢిల్లీ రాజధాని కేంద్రంలో లక్షలాది మంది రైతులు ఆ చట్టాలకు వ్యతిరేకంగా చలిని సైతం లెక్క చేయకుండా ఇక్కడ అక్కడ పోరాడుతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 33 మంది రైతులు అక్కడ చనిపోయారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కూడా రైతుల పట్ల కనికరం లేదు. ఇప్పటికి 4-5 సార్లు చర్చల పేరుతో కాలయాపన చేశారు తప్ప నిర్దిష్టంగా రైతులకు సంబంధించి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేయలేదు. అలాగే ప్రమాదకరమైన చట్టాలని రద్దు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉంటే ఆ డిమాండ్ని పక్కన పెట్టేశారు. కాబట్టి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో కూడా జగనన్న ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతి వ్యవసాయ మోటార్ కూడా మీటర్ పెట్టి కరెంటు లెక్కలు తీస్తాం, ఆ రకంగా ఆ డబ్బులు కూడా మేమే చెల్లిస్తాం, నగదు బదిలీ అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పని పెట్టుకుంటే ప్రభుత్వమైన డబ్బులు ఆ కంపెనీలకు చెల్లించకపోతే మరుక్షణమే వాతావరణ మోటార్లు ఏవైతే మీటర్లు పెట్టినారో అవన్నీ ఆగిపోతాయి. ఆ సమయంలో రైతు పంట కన్నా పొలంలో ఉంటే ఏ రకంగా రైతు నీళ్లు కట్టుకుంటారు? కాబట్టి ఇది వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే పని అంటే ఈ విద్యుత్ రంగాన్ని విద్యుత్ ఏదైతే ఉచితంగా విద్యుత్ అంతా ఉందో రైతుల్ని దీన్ని దూరం చేయడమే అవుతుంది. కాబట్టి నగదు బదిలీ పేరుతో రైతులకు మళ్ళీ డబ్బులు మేమిస్తాం కరెంటు డబ్బులు అని చెప్పడం అంటే ఇది మోసం చేయడం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే విధానం ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతుల్లోనే మీరు కొనసాగించాలి. పాత పద్ధతుల్లో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల పట్ల ఈరోజు చాలా చిన్నచూపు చూస్తోంది. దీన్ని వెనక తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆలోచన వెనక తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవన రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి వాతావరణ బీమా ఈ మండలంలో దాదాపు 1200 మందికి వాతావరణ బీమా అందలేదని చెప్పేసి రైతులు గగ్గోలు పెడతారు.